నమస్కారం, ఆర్ఎంఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు చెన్నపెంటిరాజు. చేసుకున్న వారికి చేసుకున్నంత అంటారు. ఇది జగన్ విషయంలో ఏదో ఒక సందర్భంలో రుజువవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఆయన చేసిన తప్పేదాలు అన్ని ఇన్ని కావు. జనం విషయం పక్కన పెడితే పార్టీలోని సీనియర్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలా అందరి విషయంలోనూ ఆయన దూరం పాటించారు. చివరికి కుటుంబ సభ్యులతో కూడా ఆయన మమేకం కాలేకపోయారు. తల్లిని పార్టీ నుంచి దూరం చేసుకుని తను దూరం అయిపోయారు. తల్లి మనసు కదా, ఎక్కడో చోట వెలితి కనిపించకుండా చేయడంలో తన వంతు పాత్ర పోషిస్తూనే ఉన్నారు. కానీ ఎన్నికల వేళ ఆమెను అమెరికా పంపించడం ద్వారా మరింత దూరం పెంచుకున్నారు. ఇక చెల్లి విషయం సరే. అన్న నీ అనురాగం అన్నట్లు ఉన్న చెల్లెలు షర్మిల 2019 ఎన్నికల్లో ఎంత కీలక పాత్ర పోషించారో అందరికీ తెలుసు. అలాంటి చెల్లెమ్మను దూరం పెట్టడం ద్వారా పక్కలో బల్యంలా తయారు చేసుకున్నారు. ఆమె ఏకంగా కాంగ్రెస్ పార్టీలో చేరి నాయకత్వ బాధ్యతలు చేపట్టి జగన్ ఓటమికి నేరుగా కారణమయ్యారు. ఇలా తల్లిని, చెల్లిని, ఎమ్మెల్యేలను, మంత్రులను ఇలా అందరినీ దూరం చేసుకున్నారు. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనా ఇప్పటికీ ఆయన మారలేదు. నేర చరితలు కారాగార వాసంలో ఉంటే లక్షల రూపాయలు ఖర్చు చేసి మరీ జైలుకెళ్లి పలకరిస్తున్నారంటే ఆయన ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. చేసిన తప్పులకు పశ్చాత్తాపం అనేది ఆయన డిక్షనరీలో ఉన్నట్టు అనిపించదు. అధికారంలో కొనసాగిన 5 ఏళ్లు ఇష్టారాజ్యం వ్యవహరించారు. తన మాటకు అడ్డు చెప్పిన వారిని అధికార బలంతో అణిచివేశారు. ఈ కోవలో ప్రతిపక్ష పార్టీలోని నేతలే కాదు, సొంత పార్టీలోని కొందరు నేతలు సైతం జగన్ బాధితులుగా మారిపోయారు. ఇందులో తల్లి, సొంత చెల్లి కూడా మినహింపు కాదని అనేక సార్లు రుజువు చేశారు. కూడా చేసిన తప్పులకు ఏదో ఒక రోజు శిక్ష అనుభవించాల్సిందేనన్నది జగమెరిగిన సత్యం. ఎన్నికల్లో ఘోర ఓటమితో దెబ్బతిన్న జగన్ కు వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి వైఎస్ షర్మిల, విజయమ్మ కూడా ఎంత శ్రమ పడ్డారో ప్రతి ఒక్కరికి తెలుసు. అదే సమయంలో 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమికి కూడా వారిద్దరూ కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఓ కారణంగా చెప్పడానికి సందేహం అక్కర్లేదు. ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన షర్మిల జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా తన రాజకీయ అడుగులు వేశారు. షర్మిలకు మద్దతుగా విజయమ్మ నిలిచారు. అధికారంలో ఉన్నన్ని రోజులు తల్లి, చెల్లి విలువను గుర్తించలేని జగన్ ఇప్పుడు వారిని మచ్చిక చేసుకునేందుకు పావులు గదుపుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్న వైఎస్ షర్మిల జగన్ దరిదాపుల్లోకి వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. ఇటీవల సయోధ్య కోసం జగన్ మద్దతుదారులు ప్రయత్నించగా షర్మిల దూరం పెట్టినట్లు సమాచారం. దీనికి తోడు షర్మిల మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. జూలై 8వ తేదీన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ జయంతి. ఈ కార్యక్రమాన్ని విజయవాడ వేదికగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందుకు షర్మిల నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి నేతలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నేతలను స్వయంగా వెళ్లి మరీ షర్మిల ఆహ్వానించారు. షర్మిల నిర్వహించే వైఎస్ఆర్ జయంతి కార్యక్రమం సక్సెస్ అయితే వైసీపీ మనుగడకే ప్రమాదమని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. తనను గెలిపిస్తే తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కన్నా మంచి పాలన అందిస్తానని ఇచ్చిన హామీ నీటి మీద రాతలాగే అయ్యింది. వైఎస్ ను గుర్తు చేసే విధంగా ఒక్క నిర్ణయం కూడా ఆయన తీసుకోలేకపోయారు. దీంతో వైఎస్ఆర్ అభిమానులు సైతం జగన్ పై చాలా ఆగ్రహంగా ఉన్నారు. ప్రస్తుతం ఏపీలో వైసీపీ పాలన మళ్లీ రావాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమని వైఎస్ జయంతి కార్యక్రమం వేదికగా షర్మిల ఏపీ ప్రజలకు బలంగా చెప్పబోతున్నారు. ప్రజలు షర్మిల మాటలను విశ్వసిస్తే జగన్ పార్టీ మనుగడ కష్టమేనన్న వాదన ఏపీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. షర్మిల దూకుడుకు తలపట్టుకుంటున్న జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతల నెత్తిన మరో పిడుగు పడింది. షర్మిల నిర్వహించే కార్యక్రమంలో వైఎస్ఆర్ సతీమణి, విజయమ్మ పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. అంటే ఆమె కాంగ్రెస్ వైపు అడుగులేస్తున్నట్లే లెక్క. తద్వారా తాను వైసీపీకి కాదు కాంగ్రెస్ కే మద్దతు పలుకుతున్నానని చెప్పగానే చెప్పడానికి నిర్ణయించుకున్నారని అర్థం చేసుకోవచ్చు. షర్మిల నిర్వహించేది పూర్తిగా కాంగ్రెస్ కార్యక్రమం. అందుకే ఆమె కాంగ్రెస్ అగ్రనేతలను ఈ వేడుకలకు హాజరు కావాలంటూ ప్రత్యేకంగా కలిసి కోరారు. షర్మిల నిర్వహించే వైఎస్ఆర్ జయంతి కార్యక్రమానికి విజయమ్మ హాజరైతే అది జగన్ రెడ్డికి కోలుకోలేని దెబ్బే. కొంతకాలంగా విజయమ్మ రాజకీయంగా షర్మిలకే అండగా నిలుస్తున్నారు. ప్రస్తుతం జరిగే వైఎస్ జయంతి కార్యక్రమంలో విజయమ్మ పాల్గొంటే రాష్ట్రంలోని వైసీపీని కాదని, కాంగ్రెస్ ను బలపరచాలని పరోక్షంగా విజయమ్మ పిలుపునిచ్చినట్లే. అంటే ఏపీలో వైసీపీ భూస్థాపితానికి బీజం పడినట్లే. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి ఎదురవుతున్న ఇబ్బందులను చూస్తున్న ఏపీ ప్రజలు చేసుకున్న వారికి చేసుకున్నంత అన్న మాటలను గుర్తు చేసుకుంటున్నారు. ఇది ఈ నటి కథనం. మరో కథనంతో మళ్లీ కలుద్దాం. నా ఈ కథనం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. For latest exclusive updates, please subscribe RMS News Entertainment Exclusive. Also like, share and comment. Thank you.